జమ్మికుంట పట్టణ శివారులోని ప్రభుత్వ మైనారిటీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు తహసీల్దార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జమ్మికుంట, ఇల్లందకుంట, వీనవంక మండలాల ప్రజలకు జమ్మికుంట శివారులోని మైనారిటీ పాఠశాలలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా కట్టడికి వైద్య, పోలీస్, పారిశుద్ధ్య శాఖల వారు అహర్నిశలు కృషి చేస్తున్నారని, అయినా ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ కరోనా బారిన పడుతున్నారని అన్నారు. అన్ని సౌకర్యాలతో 50 పడకలు ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా సోకకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజేశ్వరరావు, తహసీల్దార్ రాజులతో పాటు మున్సిపల్ కమిషనర్ అనిసూర్ రషీద్, డాక్టర్ తులసీదాస్, కౌన్సిలర్ పొనగంటి సారంగం, రెవెన్యూ, మున్సిపల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సార్ కూడా మరి విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం అనునిత్యం కూడా మరి పనిచేస్తా ఉన్నది. పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే మరి వరంగల్ ఎంజే కూడా తిరిగి కరోనా సంబంధించిన వ్యక్తులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 2020 వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం అనునిత్యం కూడా పనిచేస్తూ ఉన్నది. అందులో డాక్టర్స్, పోలీస్, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అహర్నిశలు కూడా పనిచేస్తూ ఉన్నాం. అయినా కూడా మరి కరోనా ఇంకా పెరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం లాక్డౌన్ కూడా పెట్టడం జరిగింది. ఆ లాక్డౌన్లో కూడా మరి విచ్చలవిడిగా చాలామంది బయటకు రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది వేసి వెహికల్స్ అన్ని కూడా సీల్ అవుతూ ఉన్నాయి. దయచేసి మీ అందరిని వివరేది ఏంటంటే, 3 శాఖల వారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఆ శాఖల ఉద్యోగులు కూడా ఎంతోమంది పిట్టలాగా రాలిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనందరి కొరకు అవి పనిచేస్తూ ఉన్నారు. మరి మీరందరూ ఎంత చెప్పినా కూడా మరి లెక్క చేయకుండా కరోనా బారిన పడుతూ ఉన్నారు. దయచేసి మీరందరూ చెప్పేది ఏంటంటే, మరి జమ్మికుంట మున్సిపాలిటీ కావచ్చు, మరి జమ్మికుంట, ఇల్లందకుంట, వినవంక మండల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, కరోనా వచ్చిన వారు మీరు ముమ్మాట పడకుండా, మీ జ్వరం వచ్చినా, మీ సిమ్టమ్స్ హెడేక్ అయినా, ఏమో మీకు సిమ్టమ్స్ ఏర్పడ్డ హాస్పిటళ్ళకు మీ పిహెచ్ఎస్సి కూడా వచ్చి మీరు కరోనా టెస్ట్ చేసి మీరు కరోనా రాగానే ఆ ప్రభుత్వ యంత్రాంగం మీకు ఒక కిట్ ఇచ్చి ఎలా వాడుకున్నా మా డాక్టర్స్ ఇలా చెప్తారు. మరి దానికి కొంత ముమ్మడపడి ఓన్ డిసిజన్ తీసుకొని మెడికల్ షాప్లో టాబ్లెట్ తీసుకొని ఎక్కువైన తర్వాత హాస్పిటల్లో చనిపోతున్నారు. కాబట్టి ఎవరు కూడా ఇది ఏదో దొంగతనం లెక్క భయపడుతూ ఉన్నారు, అట్లా కాదు. ఇది ఒక వైరస్ కాబట్టి ఆ వైరస్ మనకు ఏమాత్రం మాస్క్ లేకుండా దూరం మెయింటైన్ చేయకుండా వస్తుంది. కాబట్టి మరి మన అందరం కూడా కరోనా బారిన పడకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు కరీంనగర్ జిల్లా యంత్రాంగం, మరి జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, మరి మా తహసీల్దార్ గారు, మా కమిషనర్ గారు, మా డాక్టర్ గారు, మరి అందరూ కూడా కలిసి ఐసోలేషన్ కూడా మరి జమ్మికుంట సంబంధించిన ఉర్దూ మీడియం స్కూల్లో పెట్టడం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ పరిధి కాకుండా ఇల్లంతకుంట, వీరవంక మండల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఈనాడు ఐసోలేషన్ వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వచ్చినప్పుడు వాళ్ళు ఐసోలేషన్ ఉండడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ ఐసోలేషన్ వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా ఇక్కడ పెడతా ఉన్నాం. ఇప్పటికే సివిల్ హాస్పిటల్లో మరి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మరి ఆక్సిజన్ లెవెల్ ఇట్లా ప్రాబ్లం ఉంటే కూడా అక్కడ ఆక్సిజన్ సీట్లు అన్నీ ఉన్నాయి. డాక్టర్స్ పర్యవేక్షణ ఇస్తున్నారు. చిన్న చిన్న ఇళ్లలో ఉన్న వారు కూడా మరి ప్రభుత్వం ఈ 3 మండలాలను కూడా సంబంధించిన అందరూ కూడా ఇక్కడ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 40 నుంచి 50 బెడ్లు ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాటు చేసినాం. ఇంకా ఎక్కువైనా కూడా ఏర్పాటు చేయడానికి ఈ బిల్డింగ్ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి కరోనా పడకుండా మీరు కరోనా సంబంధించిన ఏదైతే మాస్క్ కావచ్చు, దూరం డిస్టెన్స్ అందరూ కూడా కరోనా పడకుండా ఉండాలని మరొకసారి కోరుకుంటారు.